హెల్ప్ లైన్లో వాళ్ళు భక్తులు ఇక్కడ వచ్చినప్పుడు హెల్ప్ లైన్కి ఫోన్ చేసేటప్పుడు ర్యాష్గా సమాధానం ఇస్తున్నారు అనేది ముగ్గురు కంప్లైంట్ చేశారు. అది కొంచెం సీరియస్ ఇష్యూ. అసలు హెల్ప్ లైన్ పెట్టిందే వాళ్ళకి సరిగా గైడెన్సు, అంటే భక్తులు అప్పటికే కొంచెం డిఫికల్ట్లో ఉండి ఉంటారు కాబట్టి హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తారు. అటువంటి సమయంలో ఆ హెల్ప్ లైన్లో హెల్ప్ లైన్ హ్యాండిల్ చేసినటువంటి స్టాఫ్ కూడా ర్యాష్గా వ్యవహరిస్తే ఇంకా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి తెలియకుండా పోతుంది. కాబట్టి దీని మీద మేము ఇప్పుడు కొంచెం సీరియస్ యాక్షను, అదేవిధంగా డీటెయిల్డ్గా డిస్కషను రివ్యూ చేస్తామని చెప్పి వాళ్ళందరికీ తెలియపరచాం. అదేవిధంగా మిగతా కొన్ని ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కాల్స్ మామూలుగానే వస్తూ ఉంటాయి. సర్వదర్శనము టైం స్లాట్స్ గురించి మనం దాదాపు లాస్ట్ ఒక 3-4 రోజుల నుంచి ఫేస్డ్ మేనర్లో ప్రారంభించాం. మొట్టమొదటి రోజు కొంత టెక్నికల్ డిఫికల్టీసు, లడ్డు టోకన్స్ ఇష్యూ చేయడంలో వచ్చినాయి. అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ స్టాఫ్ డిప్లాయ్మెంట్ చేసుకుంటూ నిన్నటి నుంచి కంటిన్యూస్గా కౌంటర్స్ అన్నీ ఆపరేట్ చేసి ఎక్కడ వర్క్ అవుతే అవసరం ఉంటుందో దాదాపు 26-27 గంటలు కూడా అడ్వాన్స్గా టోకన్లు జారీ చేసేటువంటి విధానం నిన్న సాయంత్రం నుంచి ప్రవేశపెట్టాం. ఇంకా ఇవాళ నుంచి సరిగా దీనికి పబ్లిసిటీ ఇచ్చి భక్తులందరికీ కూడా తెలియపరిచే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అంటే దాంట్లో కొన్ని ప్యాంఫ్లెట్స్ జారీ చేయడము, మళ్ళీ బ్యానర్స్ పెట్టుకోవడము, కింద తిరుపతిలో రైల్వే స్టేషన్స్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర కూడా సీనియర్ ఆఫీసర్స్ జయో తిరుపతి గారి ద్వారంలో పనులు చేసుకోవడము, ఇటువంటి అంటే యావరేజ్గా మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒక 10,000-12,000 మంది నిన్న సర్వదర్శన్ టోకన్స్ తీసుకుని ఉన్నారు. కరెక్ట్గా ఫిగర్ ఇప్పుడు తీసుకొని మీకు ఇస్తాను. నిన్న సాయంత్రం ఇన్స్పెక్షన్కి వచ్చేటప్పటికి అట్లాగా ఓవరాల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ వచ్చే 3-4 రోజుల్లో మనము భక్తులందరినీ కూడా అవేర్నెస్ తీసుకువచ్చి ఆ కౌంటర్ తీసుకునే విధంగా, ఆ టోకన్ తీసుకునే విధంగా కౌంటర్ దగ్గరికి పంపించే విధంగా మోటివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వెయిటింగ్ టైం తగ్గదు కానీ ఆ వెయిటింగ్ టైం క్యూ కాంప్లెక్స్ కాకుండా ఇంకా బయట ఉండి మిగతా పనులు చూసుకోవచ్చు, మిగతా టెంపుల్స్కి వెళ్ళొచ్చు, మిగతా ఫెసిలిటీస్ చూసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో టైం స్లాట్ దాన్ని ప్రవేశపెట్టాం. కాబట్టి ఈ వచ్చే ఒక వారంలో కనీసం 80% డివోటీస్ టైం స్లాట్ టోకన్ తీసుకునే విధంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను నిన్న కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని సీనియర్ అధికారులందరినీ కూడా రిక్వెస్ట్ చేశాను. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి క్యూ లైన్లో ఉన్నారు. అక్కడ కూడా కొన్ని కంప్యూటర్స్ ఇన్స్టాల్ చేసి అక్కడ, ఎందుకంటే పబ్లిక్ డిస్ప్లేలో, పబ్లిక్ వ్యూలో కూడా టోకన్లు జారీ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ మధ్యాహ్నం వరకు సిస్టమ్ సెట్ చేసి ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ సర్వదర్శనం టోకన్లు ఫ్రీగా ఇస్తున్నావు అనేది అసలు నేను, నాకు డౌట్ రాలేదు అది. అంటే పిల్గ్రిమ్ మైండ్లో అది కూడా వస్తుంది అనేది, అంటే ఇది పెయిడ్ సర్వీస్ అనేది మనం మన మైండ్లో సర్వదర్శనం ఫ్రీ కదా అనుకుంటా ఉన్నాము. పిల్గ్రిమ్ మైండ్లో టోకన్ ఇస్తున్నారు కదా, ఇది ఏమైనా డబ్బులు చార్జ్ చేస్తున్నారేమో అనేది డౌట్ వస్తుంది అనుకోలేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు క్లారిఫై చేసుకుంటూ పోతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ మన తిరుమలలో శివారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం 12 ఏళ్ళకి ఒక్కసారి జరిగేటువంటి చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం. అది మనం ఇప్పుడు ఆగమ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టి పెద్దలందరితో కూడా డిస్కషన్ చేశాం. యునానిమస్గా మా ఆగమ అడ్వైజర్స్ 5 గురు కూడా ఈ కార్యక్రమాన్ని 12 నుంచి 16 తేదీ వరకు నిర్వహించాలని చెప్పి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే 11 అంకురార్పణం చేసి ఈ 5 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించాలి. దానికి కావాల్సినటువంటి మిగతా పనులన్నీ కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో డిప్లాయ్మెంట్ ఆఫ్ రిత్విక్స్ అవి అన్నీ డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నాం. చాలా వైభవంగా కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం. గురించి మాట్లాడేటప్పుడు ట్రస్ట్ డొనేషన్ గురించి మాట్లాడలేదు. గత సంవత్సరం ఫిగర్స్ మనం చూసుకుంటే అన్నప్రసాదం ట్రస్ట్, అంటే ఆ షీట్ యాజిట్గా మీకు ఇస్తాను నేను. సో దాంట్లో మన 2015-16, 16-17, 17-18 ఈ 3 సంవత్సరాలు 9 ట్రస్ట్ డేటా అంతా కూడా ఇచ్చాను. ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే మెయిన్గా మనకి అన్నప్రసాదం ట్రస్ట్లో దాదాపు 8 కోట్లు పెరిగింది లాస్ట్ ఇయర్ మీద. అదేవిధంగా గో సంరక్షణ ట్రస్ట్లో 14 కోట్లు లాస్ట్ ఇయర్ మీద పెరిగింది. అట్లాగా వేద పరిరక్షణ ట్రస్ట్ మీద కూడా ట్రస్ట్లో కూడా 4.5 కోట్లు లాస్ట్ మీద ఎక్కువ డబ్బులు భక్తులు డొనేట్ చేశారు. అట్లాగా ఆ ట్రస్ట్ వివరాలు, లాస్ట్ 3 ఇయర్ డొనేషన్స్, టోటల్ కార్పస్ ఇప్పటి వరకు నా దగ్గర ఉన్నది. దాంట్లో మెయిన్గా అన్నప్రసాదం ట్రస్ట్ ఏమో 934 కోట్లు ఉన్నాయి ఓవరాల్ పుట్ టుగెదర్. ప్రాణదానం ట్రస్ట్లో ఏమో 237 కోట్లు ఉన్నాయి. దర్శనం ఆల్ పుట్ టుగెదరు గత సంవత్సరం 23,15,464 మంది దర్శనం చేస్తున్నట్లయితే, ఈసారి 21,40,439 మంది స్వామివారిని దర్శించుకున్నారు. అంటే ఏప్రిల్ నెలలో 7.6% డిక్రీస్ ఇన్ ది నెంబర్ ఆఫ్ దర్శన్స్. లడ్డు ప్రసాదం చూసుకున్నట్లయితే 7% భక్తులు తగ్గించిన,
5% లడ్డు ప్రసాదము డిస్ట్రిబ్యూషన్ పెరిగింది. అదేవిధంగా హుండీ కలెక్షన్స్ మీరు చూసుకున్నట్లయితే అంతకుముందు 79.32 కోట్లు కలెక్షన్ అయితే ఈసారి 87.27 కలెక్షన్స్, అంటే 7.95 క్రోర్స్ కలెక్షన్ పెరిగింది. అంటే 10% ఎక్కువ డబ్బులు వారు హుండీలో వేసుకోవడం జరిగింది. టీటీడీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏదైతే బిల్డింగ్స్ హాస్టల్స్ కొరత ఉందో, ఎక్కడెక్కడ అయితే ప్లేసెస్ ఉన్నాయో దాని మీద కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాం. అవన్నీ కూడా ప్రస్తుతానికి మోటర్ కూడా ఉంది కాబట్టి మనం శాంక్షన్స్ ఇవ్వట్లేదు. అవన్నీ కూడా మనం బోర్డు మీటింగ్ వరకు బహుశా మోడల్ కోడ్ పూర్తి అయిపోతుంది అనుకుంటున్నాం. కాబట్టి ఈ శాంక్షన్స్ కోసం టీటీడీ బోర్డు మీటింగ్లో ప్రవేశపెడుతున్నాం. ఇటువంటి ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏదైతే పెద్ద ఎత్తున ఖర్చు ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ టీటీడీ బోర్డు ఫస్ట్ మీటింగ్లో కూడా పెట్టుకునే అవకాశం ఉంది. ఎజెండా ఐటమ్స్ అన్ని సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మనం ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ మోడళ్ళు ఇప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో సెక్యూరిటీ సెటప్ కోసం ప్రవేశపెడతాం అనుకున్నాం. దాంట్లో మనం 4 కంపార్ట్మెంట్స్ సెక్యూరిటీ చెక్ కంపార్ట్మెంట్స్గా కన్వర్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికోసం అంటే ఇప్పుడు మీకు తెలుసు మనం ఈ ఎలిఫెంట్ బ్రిడ్జ్ దాటాక కింద దిగేటప్పుడు అవి 2 స్కానర్స్ పెట్టి సెక్యూరిటీ చెక్ చేసుకుంటున్నాం. వస్తున్నటువంటి వేలాది మంది భక్తుల్ని అక్కడ సెక్యూరిటీ చెక్ చేయడం సాధ్యం కాదు. దానివల్ల కంజెషన్ బిల్డప్ అయిపోతుంది. 2వది సెక్యూరిటీ చెక్ కూడా ఫార్మల్గా సెక్యూరిటీ చెక్ చేసి త్వరగా పంపించడం జరుగుతూ ఉంది. అట్లా చేయకుండా కరెక్ట్గా వాళ్ళందరినీ సెక్యూరిటీ చెక్ చేసే విధంగా మనం 32 కౌంటర్లు ఈ 4 కంపార్ట్మెంట్స్లో అంటే ఒక్కొక్క కంపార్ట్మెంట్లో 8 కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సినటువంటి స్కానర్స్, దానికి కావాల్సినటువంటి డిఎఫ్ఎండి డివైసెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయి. అవన్నీ ఇన్స్టాలేషన్ జరుగుతూ ఉంది. మ్యాక్సిమం ఇన్ 15 డేస్ టైం అవన్నీ కూడా ఆపరేషనలైజ్ చేసి ఈ నెల ఆఖరి లోపల ఈ నెల లోపల ఫంక్షనింగ్కి తీసుకువస్తాం. అదేవిధంగా ఏదైతే ఫేజ్ 1లో మనం సీసీటీవీ కెమెరాలు ప్లాన్ చేసాము టెంపుల్ అంటే మొత్తం కలిపి మాడా వీధి లోపల ఉన్నటువంటి ఏరియా అది మెయిన్ టెంపుల్, తర్వాత టెంపుల్ ఎక్స్టీరియర్స్ మాడా వీధి వరకు ఏదైతే సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్స్ పెడతా ఉన్నాం. అవి దాదాపు 90% పూర్తి అయింది. ఇంకొక 4 రోజులు పనులు మిగిలి ఉన్నాయి. ఆ కెమెరా ఇన్స్టాలేషను అదేవిధంగా కొత్త వీడియో వాల్, ఆ వీడియో వాల్ కూడా మనం పర్చేజ్ ఆర్డర్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఇచ్చాము. ఇప్పుడు ఇన్స్టాలేషన్ పూర్తి కాబోతా ఉంది. ఇంకొక 10-15 డేస్లో ఈ కొత్త సెక్యూరిటీ సెటప్, కొత్త వీడియో వాల్ ఇన్స్టాలేషను, ఆ ఫస్ట్ ఫేజు సీసీటీవీ రివైజ్డ్ కెమెరాస్ ఇవన్నీ కూడా పూర్తి అవుతుంది. మ్యాక్సిమం బై మే 20th ఈ 3 కూడా ఫంక్షన్లో ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ 1 వీక్ వీ విల్ సెట్. ఇప్పుడు ఒకటి ఉందండి, మనకి సర్వదర్శనం టోకన్లు పిల్గ్రిమ్ కూడా ఇప్పుడు ఎక్కువ అవసరం 24 అవర్ వెయిటింగ్ ఉన్నప్పుడు, కాబట్టి అక్సెప్టబిలిటీ ఉంటుంది 100%. మనం పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఇవాళ నుంచి ఇప్పుడు బ్రహ్మాండంగా 1 వీక్ అదే పనిలో ఉంటాం. నెక్స్ట్ వీక్ కల్లా 80% సాధిస్తాం. అది ఫస్ట్ అయితే ఈ ఉన్న ఇన్సిడెంట్ కాకుండా అంతకుముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే కొంత ల్యాబ్స్ కూడా దాంట్లో జరిగింది. ఏదైతే టైంకి వాళ్ళు క్లీనింగ్ చేసి ఉండాల్సిందే, ఎందుకంటే అది ఆ సక్షన్ మెషిన్స్ ఉంటాయి, ఆ సక్షన్ డివైసెస్లో ఆ ఘీ ఫ్లేమ్స్ అంతా వేపర్ అన్ని కూడా పోతూ ఉంటాయి. కాబట్టి అది ఒక్కసారి మనం షెడ్యూల్ ప్రకారం 15 డేస్ ఒకసారి క్లీన్ చేయకపోతే ఆ ప్రమాదం ఉంటుంది. ఒక్కసారి వాళ్ళు క్లీన్ చేయలేదు, యాక్సిడెంట్ అయింది, దాన్ని కొంతమంది మీద మనం యాక్షన్గా తీసుకున్నాం. ఆఫ్టర్ ఫుల్ ఫ్లైట్గా క్లీనింగ్ అంతా కూడా ఎక్సర్సైజ్ చేసాం. అదే దానికి కొన్ని పర్మనెంట్ మోడిఫికేషన్స్ అవసరం ఉన్నాయి ఫైర్ కంట్రోల్ మెజర్స్లో, అదేవిధంగా ఈ ఎక్విప్మెంట్స్ దాంట్లో కూడా. ఇప్పుడు ఎక్విప్మెంట్స్ కూడా టైం టు టైం మనము మార్చుకుంటా పోతే బెటరు, ఎందుకంటే ఆ వచ్చేటువంటి ఫ్యూమ్స్ని బట్టి అక్కడ కాలిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది అని చెప్పి కొన్ని ఎస్టిమేట్ వేశారు. ఆ ఎక్స్ట్రా సెట్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ప్లేస్ చేసే విధంగా స్టెప్స్ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఫైర్ బ్రేకర్సు మధ్యలో పైన కూడా ఎక్కడైతే ఫ్లేమ్స్ బయట వెళ్తున్నాయి ఆ పైనుంచి కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఆపరేట్ అయ్యే విధంగా చేసుకుంటే బాగుంటుంది సలహా ఇచ్చారు. దాన్ని ఇన్స్టాల్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అంటే మొత్తం కలిపి నా ఎస్టిమేట్ ప్రకారము మనకి జూన్ ఎండ్ వరకు చాలా మార్పులు ఈ సిస్టమ్ తీసుకువస్తాం. ఇప్పటికే మీటింగ్ పెట్టి కొన్ని ఐడెంటిఫై చేసే పాయింట్స్, దాన్ని ప్రాక్టికల్గా ఏ విధంగా అమలు చేయాలన్నప్పుడు దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. డెఫినెట్లీ ఈ నెక్స్ట్ అంటే మీరు చెప్పింది కరెక్టు, ఇంత ఫ్రీక్వెంట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైరే జరగకూడదు, రెండవది ఫ్రీక్వెన్సీ ఒకవేళ పెరిగితే భక్తులు మనోభావాలు దెబ్బతింటాయి, లేకపోతే రెండవది ఏం జరుగుతూ ఉంది నిర్లక్ష్యంగా ఉంది ఎవడు పట్టించుకోవట్లేదు ఫీలింగ్ పడుతుంది. మేము జూన్ ఎండ్ కల్లా 100% దాంట్లో ఏ స్టెప్స్ తీసుకోవాలో తీసుకుంటాం.